హలో, నా పేరు కళ్యాణ్. నా పేరు మహేష్. నా పేరు జగదీష్. పేర్లు చెప్పారుగా, పదండి లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. మరేమో, అది కాదు. పర్వాలేదు, పదండి లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. వాళ్ళ లోపలికి రమ్మంటాడు ఏమిటి జానకి? మీరు కాస్త ప్రశాంతంగా ఉండండి. మీ అబ్బాయి ఏం చేసినా బాగా ఆలోచించే చేస్తారు. రండి. పర్వాలేదు, కూర్చోండి. చిటి, టీ తీసుకురా. మంచినీళ్ళు కావాలండి. మంచినీళ్ళట? మహేష్, మీ నాన్నగారి పేరేమిటి? సుబ్బారావు గారు. ఏం చేస్తారు? ఎమ్మెల్యే. వెరీ గుడ్. జగదీష్, మీ నాన్నగారి పేరు? రామచంద్రరావు గారు. అతను ఏం చేస్తారు? అడ్వకేట్. ఓహో, ఒకరు ఎమ్మెల్యే కొడుకు, ఒకరు లాయర్ కొడుకు. కాబట్టి మీరు ఆడపిల్లలతో ఎలా ప్రవర్తించినా వాళ్ళు కాపాడతారని మీరు ఇలా బిహేవ్ చేస్తున్నారు. అయ్యో, అలాంటిదేం లేదండి. అవునండి. టీ తీసుకోండి. మీకు చెల్లెళ్ళు ఉన్నారా? ఉంటే తెలిసేది. నాకు 5 చెల్లెళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఎవరు హాని తలపెట్టినా నేను హిట్లర్గా మారిపోతాను. సూటిగా ఒక ప్రశ్న అడుగుతాను. మీలో ఎవరైనా చిట్టిని ప్రేమిస్తున్నారా? లేదు సార్. మీరు సరదాగానో ఆకతాయితనంగానో చిట్టిని ఇంటిదాకా ఫాలో చేస్తూ వచ్చారు. మనం బయట నిలబడి మాట్లాడుకున్నాం అనుకోండి, చూసేవాళ్ళు తప్పుగా అనుకోవచ్చు. సొసైటీలో మంచి పొజిషన్లో ఉన్న మీ పేరెంట్స్కి విషయం తెలిస్తే వాళ్ళకి తలవంపులు వస్తాయి. అందుకే లోపలికి రమ్మన్నాను. థ్యాంక్స్. వెళ్ళిరమ్మంటారు సార్? అప్పుడేనా? ఇప్పుడేగా టీ తాగారు. కాసేపు మాట్లాడుకున్న తర్వాత వెళ్దురు గాని. చిటీ, నువ్వు కూడా ఇలా వచ్చి కూర్చో. నేను క్లాస్ తీస్తున్నాను అనుకోకపోతే ఓ మాట చెప్పనా? చెప్పండి సార్. సరదాలు ఉండకూడదని నేను చెప్పను, కానీ ఆ సరదాలు మన బ్రతుక్కి అవరోధులుగా మారకూడదు. టీనేజ్ అనేది బ్రతుకును గట్టిపరిచే కాంక్రీట్గా ఉండాలే, కానీ డ్రైనేజ్లో పడి కొట్టుకోకూడదు. నాలుగైదేళ్ల వరకు చేసేది అల్లరి, ఆ తర్వాత అల్లరి చేస్తే అల్లరి పాలవడం తప్పనిసరి. మీ పేరెంట్స్కు డబ్బు, స్టేటస్ ఉండొచ్చు. అవి వాళ్ళవి, వాళ్ళు సంపాదించుకున్నవి. మీరు మీ ఫ్యూచర్లో ఏం కాబోతున్నారు ఈ వర్తమానంలోనే కదా ప్లాన్ చేసుకోవాలి. మీకు చదువు మీద ఇంట్రెస్ట్ ఉందనుకోండి, శ్రద్ధగా చదవండి. ఏకాగ్రత లేని మనిషి ఏమీ సాధించలేడు. గుర్తుపెట్టుకోండి,
గమ్యం నిర్ధారణ చేసుకుంటే పైన ఎటో తెలుస్తుంది. ఏమంటారు? థ్యాంక్స్ సార్. మీరింట్లోకి రమ్మనగానే మమ్మల్ని ఏడాపడా కొడతారనుకున్నాం. నేను కొట్టమనే అన్నాను. అలా కొట్టుంటే మాకు కోపం వచ్చేది. అది చిట్టి మీద పగా ప్రతీకారంగా మారేది. అలా చేయకుండా మీరు మాకు హితం చెప్పి చాలా మంచి చేశారు. నిజానికి మా పేరెంట్స్ కూడా మాకు ఇలా చెప్పలేదు. ఇక మీదట మా దృష్టి చదువు మీదే పెడతాం. చదువుకునే రోజుల్లో లక్ష్యం చదువు మీదే ఉండాలని మీరు మాకు తెలియజెప్పారు. వస్తాం సార్. వస్తాం చిట్టి. సారీ చిట్టి. థ్యాంక్ యూ అన్నయ్య. థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మా ఇప్పుడు చెప్పు, నేను చేసిన తప్పు రైటా? ముందు తప్పేమో అనిపించింది, ఇప్పుడు రైట్ ఏమో అనిపిస్తోంది. అన్నయ్య చేసింది 100% రైట్. నిజమేలే, రేపొద్దున నీ వెంట ఇంకెవరైనా పడి అల్లరి చేయబోతే ఈ పిల్లలే వచ్చి కాపాడతారనిపిస్తోంది. ఉండండి ఉండండి. ఏమి జానకి, ఎక్కడికి? ఇప్పుడే వస్తాను. ఇలా తిరగండి. ఏమిటి జానకి ఇదంతా? నువ్వు కూడా కృష్ణమైన అత్తగారు లాగా చీటికి మటికి దృష్టి తీయడం మొదలు పెట్టావా? మీకేం తెలియదు, మీరు ఊరుకోండి, ఉమ్మండి. మగాడి అందం అంతా అతని సమర్థత మీదే ఉంటుందంటారు. ఈ రోజు మీరు చేసిన పనికి మీకు నాదిష్టే తగిలేలా ఉంది, ఉమ్మండి. అమ్మో ఎంత దిష్టి ఉందో. పోలిష్ ఫెలోస్, యూస్లెస్ ఫెలోస్, ఓ అమ్మాయిని లైన్లో పెట్టలేకపోయారు. ప్యాంటు చొక్కాలు విప్పేసి మిడ్డీ చుడిదార్లు వేసుకు తిరగండి. ఛీ, సిగ్గు లేకుండా నా ముందొచ్చి నిలబడ్డారు. సారీ మేడం, కల్యాణ్ గారి గురించి మీకు తెలియదు అనుకుంటా. రివర్స్ కిక్లో మా ఇద్దరికి తన చెల్లెల చేతే కాఫీ ఇప్పించారు, అతిథి మర్యాదలు చేసి పంపారు. ఆయన ఇచ్చిన ట్రీట్మెంట్కు మా తిక్క కుదిరింది. సిగ్గుతో తలదించుకుని బయటకు వచ్చేసాం. కళ్యాణ్ గారు చాలా మంచివారిలా ఉన్నారు మేడం. కళ్యాణ్ ఎంత మంచివాడో, ఎంత మొండితనం ప్రదర్శిస్తున్నాడో నాకు తెలుసు. నువ్వు నాకు చెప్పక్కర్లేదు. చెప్పిన పని చేయకపోగా కళ్యాణ్ గురించి నా దగ్గరే మాట్లాడుతున్నావా? పోండి, ఇక్కడి నుంచి వెళ్ళండి. అయ్యో నామతి మండా, నువ్వేం చేస్తున్నావో? ఆ కుర్ర వెదవల్ని ఎందుకు కొట్టావో? నాకేం అర్థం కావటం లేదు నందిని. చెల్లెళ్ళంటే కళ్యాణ్కు పంచ ప్రాణాలు. చిట్టి చివరి చెల్లెలు అవ్వడం వల్ల మిగతా చెల్లెళ్ళందరికన్నా కాస్త ఎక్కువ మమకారం కళ్యాణ్కు ఉండడం సహజం. ఇప్పుడు నా దగ్గర చెంపదెబ్బ తిన్న ఇద్దరిలో ఒకడు ఎమ్మెల్యే సుబ్బారావు గారబ్బాయి. ఎమ్మెల్యే గారబ్బాయి చిట్టిని ప్రేమించడం జరిగితే ఏమవుతుందో తెలుసా? ఏమవుతుంది? ఖర్చు లేకుండా చిట్టి పెళ్లి జరిగిపోతుంది. అప్పులు చేయాల్సిన కర్మ కళ్యాణ్కు తప్పుతుంది. ఆపు, నీ సోది ఆపు. ఎమ్మెల్యే గారబ్బాయితో చిట్టి పెళ్లి జరగదు. పెళ్లి జరగదు కాబట్టి ఎమ్మెల్యే గారబ్బాయిని చిట్టి మీదకు ప్రయోగించాలనుకున్నాను. ప్లాన్ సక్సెస్ అయి చిట్టి గనుక బల్లో పడితే ఎమ్మెల్యే గారి అబ్బాయితోనే చిట్టి పెళ్లి జరిపించాలని కళ్యాణ్ ఆరాటపడతాడు. స్టేటసే ముఖ్యం అనుకునే ఎమ్మెల్యే గారు లో క్లాస్ కళ్యాణ్ ఫ్యామిలీని తన ఇంటి గుమ్మం కూడా తొక్కనివ్వరు. అప్పుడైనా కళ్యాణ్ నా దగ్గరకు వచ్చి నన్ను ప్రాధేయపడతాడన్న ఒక చిన్న ఆశ. ఓ సినీళ్ళు బంగారంగాను, నీకెన్ని తెలివితేటలేనందిని. ఏం ప్రయోజనం? వెధవలు ప్లాన్ పాడు చేశారుగా. భూమి తన చుట్టూ తాను తిరగటం ఆగిపోతుందేమో కానీ నందిని మాత్రం కళ్యాణ్ చుట్టూ తిరగటం మానదు. కళ్యాణ్ చెల్లెళ్ళ మీద పగ పెంచుకొని అతన్ని దక్కించుకోవటానికి, అతన్ని ప్రేమను పొందటానికి ఆరాటపడే నందిని కదా. సుఖాంతం అవుతుందో లేదో వేచి చూడాల్సిందే. మీరు చెప్తే నేను కాదనడం ఏంటి మాధవరావు గారు? అలాగే కానివ్వండి, మీరు చెప్పిన వ్యక్తికి తప్పకుండా నేను సహాయం చేస్తాను. అలాగే
ఉంటానా? ఓకే. ఎవరండి ఫోను? ఎవరంటే జైలర్ గారు. ఎవరో రాజేష్ అట, పాపం ఏ తప్పు చేయకుండానే జైలు శిక్ష అనుభవించాడట. జైల్లోంచి రిలీజ్ అయిన అతన్ని మన కార్ డ్రైవర్ గా పెట్టుకోమని జైలర్ గారు చెప్పారు. తప్పు చేయకుండా శిక్ష ఎలా పడుతుందండి? జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళని పనివాళ్ళుగా పెట్టుకోకూడదు. వాళ్ళు ఏ క్షణంలో మోసం చేసి పారిపోతారా తెలీదు. సరళ, జైలు శిక్ష అనుభవించిన వాళ్ళందరూ చెడ్డవాళ్ళు కారు. పెద్ద మనుషులుగా బయట చలామణి అవుతున్న వాళ్ళందరూ మంచివాళ్ళు కారు. ఒక్కోసారి తప్పు చేయని మనిషికి కూడా శిక్ష పడుతుంది. నేను లాయర్నన్న సంగతి కూడా నువ్వు మర్చిపోతున్నావు. ఎక్స్క్యూజ్ మీ సార్. రాజేష్ అంటే ఇతనే అనుకుంటా. లోపలికి రా. నమస్కారం సార్. నమస్తే. నా పేరు రాజేష్. మీ దగ్గర డ్రైవర్ ఉద్యోగం ఖాళీగా ఉందని తెలిసి నన్ను రికమెండ్ చేస్తూ జైలర్ గారు రాసిన లెటర్. నిన్ను డ్రైవర్గా అపాయింట్ చేస్తున్నాను. నీ గురించి జైలర్ గారు అన్ని వివరాలు చెప్పారు. ఈ క్షణమే నువ్వు పనిలో జాయిన్ అవ్వు. ఇదిగో కార్ తాళాలు తీసుకో. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఓకే. ఓ సెట్ తాళాలు మీ దగ్గర ఉంచండి. నేను ఉపయోగించే తాళాలు మిస్ అయినా మీ దగ్గర ఉండే తాళాలు పనికి వస్తాయి. టెన్షన్ ఉండదు. కారు జాగ్రత్తగా చూసుకో. అలాగే సార్. వెళ్ళు. అతని స్వభావం ఏంటో ఇక్కడే తెలిసిపోతుంది. తన మీద తనకే నమ్మకం లేదు. కారు తాళాలు జాగ్రత్త చేసుకోని అతను కారుని జాగ్రత్తగా చూసుకుంటాడని ఏంటి నమ్మకం? నువ్వు రాజేష్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నావు సర్లా. కార్పెట్ని సరిచేసినప్పుడు అతనిలో ఉన్న డీసెన్సీని గమనించాను. అతని మీద అతనికి నమ్మకం లేక కారు తాళాలు ఇవ్వలేదు. ముందు జాగ్రత్త. అది నాకు చాలా బాగా నచ్చింది. అతను జైలుకి వెళ్ళి రావడమే కాదు, వయసులో కూడా ఉన్నాడు. మనకు కూతురు తన విషయం మర్చిపోయారా? కొంచెం ఆలోచించండి. ఆలోచించడానికి ఏమీ లేదు సర్లా. అతను మొహం చూస్తుంటే చాలా మంచివాళ్ళ ఉన్నాడు. అతనికి అప్పగించిన పని అతను కరెక్ట్గా నిర్వహిస్తాడని నాకు నమ్మకం ఉంది సర్లా. చాలు చాలు. లావణ్య, ఇన్నాళ్ళు ఉప్పు కారం లేని తిండి తిన్న మా నాలుకలు చాకరేవు బండలాగా మారిపోయాయి. నువ్వు వచ్చావు, మాకింకా ఏ దిగులు లేదు. సుష్టుగా భోంచేయచ్చు. మాతో చెప్పకుండా, మా అనుమతి లేకుండా నువ్వు ఈ ఇంట్లోంచి బయటకు అడుగు వేయడానికి వీల్లేదు. ఈ ఇంట్లో నీకు ఏ సమస్య వచ్చినా రవి ఉన్నాడు, తండ్రి లాంటి వాడిని నేనున్నాను. మేము నీకు తోడుగా ఉంటావమ్మా. చాలా సంతోషం మావయ్య. మీతో చెప్పకుండా నేను ఎక్కడికి వెళ్ళను. ముందు అన్నం తినండి, ఆ తర్వాత తీరిగ్గా మాట్లాడుకోవచ్చు. అన్నం తినేటప్పుడు మాట్లాడుతూ ఉంటే ఆయుర్దాయం తగ్గిపోతుందని మా అన్నయ్య చెప్తూ ఉంటాడు. లావణ్య, ఎవరో వచ్చినట్టున్నారు చూడు. తలుపు తీసే ఉంది, లోపలికి రావచ్చు. ఏమిటి క్యారేజ్ పట్టుకొస్తున్నారు? మీ ఇంట్లో ఏదైనా విశేషమా? మా ఇంట్లో ఏదైనా విశేషమైతే స్వయంగా మిమ్మల్ని మా ఇంటికి పిలుస్తాను. కానీ ఇలా క్యారేజ్ ఎందుకు పట్టుకొస్తాను? మీ అత్తయ్య ఎక్కడా? పైన గదిలో ఉన్నారు. అన్నం క్యారేజు మీ అత్తయ్య కోసమే తీసుకొచ్చాను. మా అమ్మకు మీ ఇంటి నుంచి భోజనం తేవడం ఏంటి? ఇంట్లో వాళ్ళందరి కోసం నేనే వంట చేశాను. నేను వండిన భోజనమే మా అత్తయ్య కూడా తింటారు. తప్పుగా అనుకోకుండా మీరు తెచ్చిన క్యారేజ్ మీరే తీసుకువెళ్ళిపోండి అంటీ. అదేమిటి లావణ్య అలా అంటావు? దయచేసి తీసుకువెళ్ళిపోండి అంటీ. ఆగు శ్యామల,
పక్కింటి శ్యామల్ని నేనే భోజనం తీసుకురమ్మన్నాను. వద్దని బయటికి పంపించేస్తున్నావేంటి? నేను పస్తుండాలా? నువ్వు పస్తుండడం ఏంటమ్మా? అందరి కోసం లావణ్య వంట చేసిందిగా. నీ పెళ్ళం నీ తాటి పెళ్ళం, కానీ అది చేసిన వంటలు నాకు అక్కర్లేదు. అదేమిటి అత్తయ్య? నన్ను అత్తయ్య అని పిలవద్దు. కళ్యాణ మండపంలో అందరి ముందు రవికున్న లోపాన్ని ఎత్తి చూపి నువ్వు పతివ్రతల జాబితాలో చేరాలని ప్రయత్నించి మా పరువు తీసావు. రవికున్న సమస్య నీకు తెలిసినప్పుడు నాకు చెప్పాల్సింది. అలా చెప్పకుండా దాచి నువ్వు తప్పు చేశావు, దానికి ప్రతిఫలం అనుభవిస్తావు. శాపనార్థాలు పెడుతున్నావా? తప్పనిసరి పరిస్థితిలో అందరి ముందే రవి గురించి చెప్పాల్సి వచ్చి లవణి చెప్పింది, అదేం పెద్ద నేరమేమీ కాదు. మీరు తలదోర్చుకోండి. దీన్ని నా కోడలిగా అనుకోకపోయినా మా అన్నయ్య కూతురున్న సానుభూతి ఉండేది, ఇప్పుడు అదే పోయింది. ఎవరేం చెప్పినా వినను, దీనికి సరైన గుణపాఠం చెప్పకుండా వదిలిపెట్టను. లవణి, మా అమ్మ అలా అన్నందుకు నువ్వేం బాధపడదు. నేనేమీ బాధపడలేదు బాబా, అత్తయ్య చెప్పేది నిజమే కదా. నేను అందరి ముందు అలా మాట్లాడకుండా ఉండాల్సింది. నేను చేసిన తప్పు అత్తయ్య క్షమిస్తుంది, నాకు ఆ నమ్మకం ఉంది. ఏ లావణ్య, నాకు నీ మీద జాలి కలిగే అవకాశమే లేదు. లక్కలాగా రవి కతుక్కుపోయి కపిలంలో ఇంటి చూడు పట్టుకు వేళ్లాడాలని చూస్తున్న నిన్ను ఎలా బయటకు పంపుతున్నావు చూడు.